సార్, మీరు ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోండి. 1 అవర్లో మోతితో బిజినెస్ మీటింగ్ ఉంది. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఎస్ సార్. మీ పేరేంటన్నారు? ఏమైంది సార్? మీకు చెప్పండి సార్. మధుని సార్, నన్ను మీరు మ్యాడీ అని పిలుస్తారు. చూడండి మిస్టర్ మధు, నేను ఇంతకుముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నేను ఈ ఊరికి కొత్త అండి. ఎవరనుకో నాతో మాట్లాడుతున్నారో తెలియట్లేదు సార్. అంటే మీరు శంకర్ కాదంటారా? ఏం సార్? శంకర్ నేనండి, కానీ మీరు అనుకుంటున్న శంకర్ని కాదు. మీరు ఏమైనా అనొచ్చు సార్. శంకర్ ఇన్ఫోటెక్, శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, శంకర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని ప్రపంచ స్థాయికి ఎదగడమే కాకుండా సంవత్సరానికి 4,500 కోట్లు లాభం మాత్రమే సంపాదిస్తున్న మీరు ఈరోజు సడన్ గా ఎందుకో మీరు మీరు కాదు అంటే అది ఈ ప్రపంచం నమ్మదు, నేను నమ్మను సార్. హలో, నేను చెప్పేది అర్థం కావట్లేదా? సారీ సార్. ఏంటి సార్? మీరు సారీ చెప్పడం ఏంటి సార్? ఇటువంటి చెప్తాను మధు సార్. ఈ శంకర్ ఇన్ఫోటెక్, శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, తర్వాత ఏదో చెప్పారే, శంకర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. హా, శంకర్ హోటల్స్. మధు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఉండేది ఊటీ, నాన్న ఫారెస్ట్ రేంజర్. నిజం చెప్పాలంటే నాకు సొంత ఇల్లు కూడా లేదండి. చూడండి నా డ్రెస్ చూడండి. మీ శంకర్ ఇలాగే డ్రెస్ వేసుకుంటారా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఎందుకని? కావాలంటే నా పాస్పోర్ట్ చూడండి. అదే సార్ నేను అడుగుతున్నా. ఊటీలో ఉండే ఒక సాదాసీద శంకర్ పాస్పోర్ట్లో ఎలా సార్ ఆస్ట్రేలియన్ వీసా, న్యూజిలాండ్ వీసా, యుఎస్ వీసా? మీరు మాతో కలిసి వ్యాపారం చేయడం మాకు చాలా సంతోషం. ఇది మా సాంప్రదాయకమైన ఆహారం. ఏంటి మధు ఇది? మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. బాటిల్ సార్. నేనెందుకండి సార్? సార్, కెన్ ఐ కమ్ విత్ యూ? టాయిలెట్కి వెళ్తున్నానండి. ఓకే. హే చిల్ గాయ్స్.
హలో మాయా,